इच्चोड मंडल परिधिलोनी नवेगम ग्रामानिकि चेंदिन प्रमुख प्रकृति व्यवसाय रैतु रामेश्वर गायक्वाड पंट क्षेत्रान्नि एकलव्य फौंडेशन आध्वर्यंलो महिला रैतुलु युवतुलु सुमारु 53 मंदि सदर्शिंचारु। వీరందరికీ 10 రోజులు సేంద్రీయ వ్యవసాయ పద్ధతిపై శిక్షణ ఇవ్వనున్నారు। ఈ సందర్శనలో ప్రాజెక్ట్ హెడ్ హరికృష్ణ, శిక్షణ మేనేజర్ జ్ఞానేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు। తెలుసుకొని తీయడండి। అయితే ప్రకృతి వ్యవసాయంలో మీ అందరి యొక్క స్వాగతం। నా పేరు గుర్తా? నా పేరు గాయకోడ రామేశ్వర్। అడగండి, మొత్తం క్వశ్చన్స్ అన్ని అడగాలి। ఎట్లా తయారు చేస్తారు, ఏ రకంగా తయారు చేస్తారు అని। చలో అడిగిల్లా శాస్త్రిజీ। मल्ला इंकोक संवत्सरं बस्तला इंकोक संवत्सरं आरु बस्तला इट्ला मनं पेंचुकुंटू पोयी एमैतदि फस्ट मनं केमिकल व्यवसाय मोदलु पेट्टिनप्पुडु इंत अरे राजा तू पुड़ी है, पुड़ी भाई रे। अस्तरा प्रशांत जी फैक्टरी इला डीएपी यूरिया पोटाश तैयार एंप्लीगो इंका मिसाइल ये तैयार इधर इकड मैं मोतम तैयार गण मैं चूस्त मन को स्टार पत्ति 12 15 कुंदर की 18 इपड़े पत्ति 4 क्विंटल 5 क्विंटल रोज रोज प्रति संवर मन तू खर्च अदे मन प्रकृति व्यवसाय ऐद सारे जीवामृत वेस्ते द्रव जीवामृत वेस्ते मन को पट इतनी इंकोक संवत्सर मन नागे सारे वस्तु अंत संवत्सरा दीन ओक खर्च अने प्रकृति व्यवसाय तग्त पेट मन को दिबड़ी अनेत डिफरस इकोर इंदो मन स्टार सोयाबीन तस्कना सोया अन तरह मल्ल मन शन वैसा अच्छे अभी पक्द कैमिकल चीर कटे अटी इट तम मन इंटा अदे मादरी अच्छे आ चीर बैठी मन आउंड्री अभी अच्छे मन वेस तरवा द्रव जीवामृत ఇదేంటిది ద్రవ జీవామృతము రోజు మనము ఇట్లా దాని ఒక సెంట్ తీసుకుంటే మనకు యాసిడిటీ ఎప్పుడు కాదు ముందట్రాకను అక్కయ్య ముందట్రా నా దగ్గరరా అరే ఎందుకు ఏమి మరి ఒకసారి ప్రకృతి వ్యవసాయంలో మీ అందరి స్వాగతం మనం ఇక్కడ దేని కోసం వచ్చాము సేంద్రీయ వ్యవసాయం గురించి తెలుసుకోవడానికి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి। ఎందుకోసం చప్పట్లు కొట్టినామంటే మనకు ఎవరో తీసుకొచ్చింది ఇక్కడ మీ మనసుతోనే అయితే మీరు రాలేరు కదా। ఎవరు తీసుకొచ్చారు మీకు? ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా వచ్చాం కాబట్టి ఏకలవ్య ఫౌండేషన్ యొక్క స్వాగతము మన అందరి తరపున మరొకసారి ఫీల్డ్ వాళ్ళు చేసి नमस्ते अंडी, ना पेरु हरिकृष्ण। मैं एकलव्य फाउंडेशन संस्था नुंचि वच्चामु। वीळ्ळु मा
టీము ఈరోజు నవేవ్ గామ అనేటువంటి గ్రామంలో రామేశ్వర్ గైక్వాడ్ అనేటువంటి పంట క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడికి మేము 50 మంది ఆదివాసీ మహిళలను తీసుకొచ్చి సేంద్రీయ వ్యవసాయం ఏ రకంగా చేయాలి, ఏ రకంగా పంటల్ని పండించొచ్చు, ఏ రకంగా కషాయాలు తయారు చేయాలనేటువంటి విషయాన్ని ప్రయోగాత్మకంగా ఇక్కడ రామేశ్వర్ గారు వివరించడం జరిగింది. వాళ్లకు కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ జరుగుతున్నటువంటి పద్ధతులు విధానాలన్నీ చూసి నేర్చుకున్నారు. అనేక రకాల సందేహాలు కూడా వాళ్ళు వెళ్ళబుచ్చినప్పుడు ఆ సందేహాలన్నిటి కూడా ఇక్కడ నివృత్తి చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి ఎంత సారవంతమైంది, ఇక్కడ వానపాములు ఏ రకంగా ఉన్నాయి, ప్రకృతి ఏ రకంగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తుందనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడానికి పంట నిలబడాలంటే భూమి సుపోషణ జరగాలి. దానికోసం సేంద్రీయ వ్యవసాయం అనేటువంటిది ఏకైక మార్గం. ఆ రకమైనటువంటి పద్ధతులలో ఇప్పుడు ఈ శిక్షణ జరుగుతుంది. దీనికి నాబార్డ్ సహకరిస్తుంది. నాబార్డులో ఎల్ఈడిపి అనేటువంటి ఒక పథకం కింద ఈ ప్రాజెక్టుని మేము చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో 150 మంది గిరిజన ఆదివాసీ మహిళలకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇప్పటికిది 4వ బ్యాచ్ పూర్తి అయిపోయింది. ఇంకొక బ్యాచ్ చేయాల్సింది ఉంది. అది మార్చి 15వ తేదీ వరకు పూర్తి చేసి పూర్తిగా 150 మంది మహిళలకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చి ఆ 150 మంది మహిళలతో ఈ వ్యవసాయాన్ని చేయించడమే ఏకలవ్య ఫౌండేషన్ యొక్క ఏకైక లక్ష్యం. నమస్కారం.